Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. పరిశుద్ధ గ్రంథాలు వారు మీ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశ కాండం 3:28 చదువుకుందామా. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరుచుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చదువుబడిన లేఖనం మనందరి ఆశీర్వాదం కొరకు ప్రభు పంచి ఇచ్చునుగాక, ఆమేన్. ఈ ద్వితీయోపదేశ కాండం అంటే ద్వితీయ ఉపదేశ కాండం, 2వసారి చెప్పడం అన్నమాట. ఆది కాండం, నిర్గమా కాండం, లేవియ కాండం, సంఖ్యాకాండం, ఈ 4 కాండాలలో ఉన్న రిపిటేషన్, ఈ 4 కాండాలలో ఉన్న సమ్మరీ అనుకోండి. వాటిని సింప్లిఫై చేసి మెయిన్ మెయిన్ సబ్జెక్ట్స్ అన్నిటినీ కుదించి 2వసారి వాటన్నిటినీ తెలియపరిచిన గ్రంథం ద్వితీయోపదేశ కాండం. ఈ 5 పుస్తకాలు, వీటిని పెంటాటుక్ అంటారనే పంచగ్రంథాలు. ఈ పంచగ్రంథాలని రచించిన గ్రంథకర్త భక్తుడైన మోషే. ఈయనకి రివలేషన్ ఎక్కడొచ్చింది అంటే సీనాయి కొండ మీద దేవునితో 40 రోజులు 2 సార్లు అలా గడిపిన సమయంలో దేవుడు ఆయనకు చెప్పిన ఆ సంగతులు ఆయన తెలుసుకొని, చరిత్రలో ఆయన మరికొన్ని సంగతులు తెలుసుకొని వాటిని ఆయన పొందుపరిచి రచించారు ఈ 5 పుస్తకాలు. ఈ మొట్టమొదట 5 పుస్తకాలలో చరిత్ర ఉంది. మొట్టమొదటి 5 పుస్తకాలలో సృష్టి ఆరంభం ఎలాగో అది ఉంది. అసలు క్రైస్తవుడు ఎలా జీవించాలో, నియమ నిబంధనలు ఏంటో పర్ఫెక్ట్గా అన్నీ ఇందులో పొందుపరచడం జరిగింది. మనం 66 పుస్తకాల బైబిల్ గ్రంథాన్ని మనం మోస్తున్నాం. అదే రోమన్ కేథలిక్ మిషన్ వారు 73 పుస్తకాల బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు మోస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ బైబిల్ మాత్రం ఈ 5 పుస్తకాలే. ఆది కాండం, నిర్గమా కాండం, లేవే కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 పుస్తకాలే వారికి బైబిల్. ఇజ్రాయెల్ బైబిల్ అంటారు దాన్ని. సరే, ఇప్పుడు మనం ఇందులో ఒక మాటను మనం గమనిస్తే, ఈ సందర్భాన్ని మీకు చెప్పి నేను వాక్యం లోపలికి వెళతాను. దేవుడైన యెహోవా మోషేతో అనేక సందర్భాల్లో మాట్లాడిన సన్నివేశాలు ఉన్నాయి. ఇక్కడ సీన్ ఏంటంటే ఇజ్రాయేలీలకి నీళ్లు లేవు, నీళ్లు లేక అలమటించిపోతున్నారు, పడిపోతున్నారు. అయ్యా దాహం దాహం అని పడిపోతున్నారు, వీరి దప్పిక తీర్చయ్యా అని ప్రార్థించాడు మోషే. మోషే, నీ చేతిలోది ఏంటి అన్నాడు. కర్రయ్యా. అర్థమైపోయింది, ఇక సేమ్ సీన్ ఇంతకుముందు కూడా ఎలాగే చేశాడు. అక్కడ ఏముంది అన్నాడు, బండుందయ్యా అన్నాడు. ఇప్పుడు ప్రభు ఇంతకుముందేమో బండను కొట్టు అన్నారు, ఇప్పుడు మాత్రం కొట్టు అనే మాట అనలా, నీ చేతిలో కర్ర పట్టుకొని బండ దగ్గరికి వెళ్ళి బండతో మాట్లాడు అన్నారు. ఇప్పుడు బండతో మాట్లాడితే నేను నీరు ఇస్తాను అన్నారు. ఇప్పుడు బయలుదేరాడు బండతో మాట్లాడటానికి. దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నారు, బండతో మాట్లాడటానికి వెళ్ళబోతున్నాడు. ఈ లోపల జనం విసికించేశారండి మోషేని. ఈ విసికించేసిన ఈ జనాభాతో
మూర్ఖులారా మీకు కావాల్సింది నీళ్లే కదా, రండి దేవుడు ఇస్తున్నాడు అంటూ వాళ్ళను నాలుగు గద్దించి వాళ్ళని తిట్టి ఆ ఉద్రేకంతో వచ్చేసి ఇంతకుముందు ఎలాగైతే బండను కొట్టాడో యాజ్ యూజువల్ అలాగే బండతో కొట్టేశాడండి. బండతో మాట్లాడమంటే మూడు దెబ్బలు కొట్టాడు. దేవుడు వాగ్దానం చేసినట్లుగా నీరిచ్చాడు. కానీ మోషేతో అంటున్నాడు, ఒక్కసారి పిస్కా కొండ ఎక్కు నువ్వు. ఎందుకు ప్రభువా? అక్కడ నుండి తూర్పు వైపుకు, పడమర వైపుకు, ఉత్తర వైపుకు, దక్షిణ వైపుకు ఒక్కసారి నువ్వు వెళ్ళబోతున్న దేశాన్ని చూడు. చూడటం వరకే నీకు ఛాన్స్ ఇచ్చాను నేను. అందులో నువ్వు అడుగు పెట్టవు, ఎందుకంటే నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి చేసావు. అందులో నీకు అడుగు పెట్టే ఛాన్స్ నేను ఇవ్వట్లేదు. అది అక్కడ నుండి చూడు. పిస్కా కొండకు మరొక పేరు, ఇప్పుడు దానికి ఏం పేరు పెట్టారంటే నెబో కొండ అని పేరు పెట్టారు. ఆ నెబో కొండ మీద నుండి ఏ స్థలం నుండి అయితే మోషే ఆ వ్యూ చూశాడో ఆ వ్యూని అక్కడ నుండి ఇప్పటికీ చూపిస్తూ ఉంటారు. ఎక్కడో కనిపిస్తూ ఉంటుంది, చిన్నోళ్ళకి కూడా ఎక్కడో కనిపిస్తుంది. కానీ ఆయన అప్పటికి 120 సంవత్సరాల వయసులో ఉన్న మోషే చక్కగా చూశాడండి వెళ్ళబోతున్న ప్రాంతం మొత్తాన్ని. ఎందుకంటే చూడమన్నది దేవుడు, చూపించేది దేవుడు. అందులో అడుగు పెట్టకుండా మొత్తం చూశాడు. ఆల్రెడీ ఆ వ్యూ నుండి చూసిన వాళ్ళు ఇక్కడ ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని అడగండి ఏమైనా కనబడిందంటే కాస్త ఎక్కడో ఏదో కనబడిద్ది కానీ ఏం కనబడదు అక్కడ. మరి నేను 5 సార్లు వెళ్ళాను అక్కడ నిలబడి చూశాను. కానీ వాతావరణం అనుకూలించినప్పుడు అనుకూలించినప్పుడు 2 సార్లు చూశాను, నాకు పెద్ద ఏం కనబడలేదు. మరి మీలో ఎవరికైనా కనబడిందేమో. కానీ మోషే 120 సంవత్సరాల వయసులో క్లియర్ వ్యూ చూశాడండి ఇజ్రాయెల్ దేశం మొత్తాన్ని. సరే ఒక్కసారి మనం ఆలోచిస్తే నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకు ఈయన చేసిన పాపిష్టి పని ఏముంది? ఏం తప్పు చేశాడండి ఈయన? ఏం తప్పు చేయలా. కానీ ఒకటే ఒక్క పొరపాటు, బండతో మాట్లాడు అని దేవుడు చెప్తే ప్రజలు విసుకిస్తుంటే ఈ విసుగుదలలో వెళ్ళి ఆ బండను 3 దెబ్బలు కొట్టాడు. అదే పొరపాటు. నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి చేసావు కాబట్టి నువ్వు అందులో అడుగు పెట్టడానికి వీల్లేదు. నీకు బదులుగా ఈ ఇజ్రాయేలీని అందులోకి నడిపించడానికి ఇదిగో యెహోషువని నువ్వు అభిషేకించి అతన్ని ధైర్యపరిచి దృఢపరచు, అతడు తీసుకెళ్తాడు ఇజ్రాయేలీని ఆ వాగ్దాన దేశంలోకి అని దేవుడు చెప్పాడండి. పై వచనం చదివితే, కింద వచనం చదివితే నేను చెప్పిన ఈ సంగతులన్నీ అక్కడ రాసి ఉంటాయి. ఒకసారి మనం ఆలోచిస్తే దీంట్లో మనం ఒకసారి పరిశీలించాలి. ఇజ్రాయేల్ దేశం ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉండాలి, కానీ 120,000 పెట్టుకుంటే ఇజ్రాయెల్ దేశం, ఈజిప్ట్ దేశం, జోర్డన్ దేశం 3 దేశాలు దగ్గరుండి నేను తీసుకెళ్ళి మొత్తం చూపించి మళ్ళీ తీసుకొచ్చేస్తాను. బిజినెస్ ఏం చేయట్లేదు కానీ మీకు ఒకవేళ కోరుకుంటే నన్ను కూడా తీసుకెళ్తే నేను దగ్గరుండి చూపిస్తా. 6 వస్తే చాలు, 6 తీసుకెళ్తా స్పెషల్ ప్యాకేజ్ మీద. అంటే ఎందుకు చెప్తున్నాను వినండి, ఇజ్రాయెల్ దేశం చూడటం అంత సింపుల్ అయిపోయింది ఇప్పుడు. కానీ ఇజ్రాయెల్ దేశంలోనే అడుగు పెట్టడానికి దేవుడు ఛాన్స్ ఇవ్వలేదే, మనం వెళ్ళబోతున్న దేశం దానికంటే 1,000,000,000 గొప్ప దేశంలో మనం అడుగు పెట్టడానికి ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ ఇజ్రాయెల్ దేశంలోనే అడుగు పెట్టనివ్వలేదు, పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో, మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ తీరులో కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలనేది మనం అక్కడ నుండి నేర్చుకోవాలి. నా ప్రసంగం అది కాదు, కానీ ఈ రోజున యెహోషువని బలపరచు లేక ధైర్యపరచు దృఢపరచు అని చెప్తున్నాడు. సరే, ఈయన దృఢపరిచాడు బలపరిచాడు. ఈయనేం చేశాడు ఒక్కసారి యెహోషువ గ్రంథంలో చూద్దామండి. ఇప్పుడు యెహోషువ ఏం చేశాడో 10వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథం, అప్పుడు యెహోషువ ఈ ప్రజానీకంతో అంటున్నాడు ప్రజలందరినీ, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా ఉండుడి. చూడండి చూడండి, మోషే ద్వారా యెహోషువను దేవుడు దృఢపరిస్తే ఇప్పుడు యెహోషువ ఇజ్రాయేలు ప్రజలందరినీ దృఢపరుస్తున్నాడు. ఈ రోజున దేవుడు మిమ్మల్ని దృఢపరుస్తున్నాడు ఈ సన్నిధిలో. ఎందుకో చెప్పనా, మీరు వెళ్ళి మీ స్నేహితులకు మీ బంధువులందరినీ దృఢపరచడానికి మిమ్మల్ని దేవుడు వాడుకోబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఏ విషయంలో దృఢపరచాలి? అపొస్తల కార్యంలో పౌలు భక్తుని అడుగుదాం, ఏ విషయంలో దృఢపరచాలయ్యా అని. అపొస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. శిష్యుల మనస్సులను దృఢపరిచి. ఏం దృఢపరిచి? మనస్సులను దృఢపరచాలి. చాలండి చాలండి చాలండి, మిగతా సబ్జెక్టు మనం మాట్లాడుకునేంత టైం లేదు, అందుకే త్వర త్వరగా నేను సబ్జెక్టులోకి వెళ్తున్నా. ఏం దృఢపరచాలి? మనస్సులను దృఢపరచాలి. అందరూ చెప్పండి, మనస్సులను దృఢపరచాలి. ఎందుకంటే రకరకాల కష్టాల్లో సమస్యల్లో జనం అనే మాట ఏంటంటే మనస్సు పరిపరి విధాలు వెళ్ళిపోతుందండి, మనస్సు మనసులో లేదండి. ఎప్పుడు అన్నారు ఎలాంటి మాటలు? మనస్సు మనసులో లేదండి, ఏంటోనండి మనసు నిలపలేకపోతున్నానండి, ప్రార్థన చేయాలని మోకరిస్తున్నానా, చేయలేకపోతున్నానండి,
దీంతో మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది, ఏదో అయిపోవాలనిపిస్తుందండి. కృష్ణ బాగా పొంగుతుంది కదా, ఒక్కసారి లాంగ్ జంప్ చేస్తే ఎట్లా ఉంటుంది అనిపిస్తుందండి. ఎందుకు ఎందుకు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక. అంటే చూడండి, పిచ్చి పిచ్చి ఆలోచనలు, తొందర తొందర నిర్ణయాలు, ఏదే ఏదో ఏదో అయిపోతూ ఉంటుంది. మనసు నిలపలేము కష్టాలలో, కృంగిన వేళల్లో, సమస్యల్లో, కలవరాల్లో మన మనసు నిలపలేము, కాన్సన్ట్రేట్ చేయలేమండి. అయితే ఒక మాట చెప్పనా, మనస్సు నిలిపి ప్రార్థించగలిగితే అద్భుత కార్యాలు చేయడానికి ప్రభు దిగి వస్తాడు. ఆమేన్ చెప్దాం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యెహోషాపాత అనే ఒక రాజు ఉన్నాడండి. అదేంటో కానీ ఆ రోజు వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు మంత్రివర్గ సమావేశంలో. ఆ మాట ఈ మాట డిస్కస్ చేస్తున్న సమయంలో బయట ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా మీతో మాట్లాడాలంట, సరే ప్రవేశపెట్టండి అన్నాడు. తాకి తీసుకొచ్చి ఇచ్చాడు. ఏంటో చదవండి అన్నాడు. మేము నీతో యుద్ధం చేయడానికి తూర్పు వైపు నుండి వచ్చాం, ఇంతమంది సైనికులుగా వచ్చాం, నీకు దమ్ముంటే కాసుకో, యుద్ధం చేద్దామన్నాడు. సరే మేము పంపిస్తాం కౌరు, వెళ్ళండి అన్నాడు. ఏం చేద్దాం, వీళ్ళతో డిస్కస్ చేస్తున్నాడు. ఈ లోపల మరొకడు వచ్చాడు. ఇంక డిస్కషన్కి ఒక క్లారిటీ రాలేదు, ఇంకొకటి వచ్చాడు. ప్రవేశపెట్టండి అన్నాడు. తాకి తీశాడు. మేము నీతో యుద్ధం చేయడానికి పడమర వైపు నుండి వచ్చాం, నువ్వు మగాడివైతే కాసుకో. ఈడు పని పర్లేదు, కొంచెం దమ్ముండే కాసుకో అని. ఈడు మగోడైతే ఊరిన అది ముందు ఈడు సంగతి చెప్పాలరా, ఒక్కసారి దీని గురించి డిస్కస్ చేద్దామని ఇప్పుడు వీళ్ళు డిస్కషన్ చేస్తాం ప్రారంభించారు. ఈడు ముందు కొట్టాలి, తర్వాత ఆయన్ని కొట్టాలి, ఎలా కొడదాం, ఎవరిని ఏ విధంగా కొడదాం, ఏ స్ట్రాటజీలో వెళ్దాం అని అనుకుంటూ డిస్కస్ చేస్తున్న సమయంలో ఇంకొక క్లారిటీకి రాలా. ఈ లోపల ఇంకొకటి వచ్చాడు. మేము ఉత్తర వైపు నుండి వచ్చాం నీతో యుద్ధం చేయటానికి. ఏం చేద్దాం, ఏంట్రా బాబు ఇదేంట్రా, మనం ఇంకా లంచ్కి కూడా దిగలేదు, ఒక్కసారి వచ్చి పడిపోయారంట్రా, ఏంటి అసలు ఈ మనం ఏమైపోతున్నాం అని కొంచెం భయం వేసింది. కానీ డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఈ డిస్కస్ చేస్తున్నారు, ఎవరిని ముందు కొడదాం, ఎవరి తర్వాత కొడదాం, అంత కెపాసిటీ మనకు ఉందా అని ఆలోచిస్తూ ఉండగానే ఇంకొకటి వచ్చాడు. సముద్రం అవతల నుండి మేము వచ్చాం నీతో యుద్ధం చేయటానికి, దమ్ముంటే కాసుకో. పొద్దున్నొచ్చి కూర్చున్న వేళ ఏంటో తెలియదు కానీ అసలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇలా సమస్యలు వచ్చి పడిపోతుంటే ఏం చేయాలో అర్థం కాక అంతటోడుకు కూడా భయం వేసిందండి. ఇది అంటారు చూడండి, ఎంతటి చెట్టుకి అంత పీత కష్టం పీతదే. అంటే ఎవరి కష్టం వాళ్ళకు ఉంది. అఫ్కోర్స్ మీకునే కష్టాలు నాకు లేకపోవచ్చు, నాకుండే కష్టాలు మీకు లేకపోవచ్చు, కానీ అందరికీ కష్టాలు ఏదో విధంగా పలకరిస్తూనే ఉన్నాయి, భయపెడుతూనే ఉన్నాయి. సార్ను అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ భయభ్రాంతులు అవుతున్న ఈ సమయంలో భయమేస్తూ ఉంటుంది, కంగారు వస్తూ ఉంటుంది. ఈ కంగారులో కంగారు కంగారు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు కొంతమంది. నో, మనస్సును నిలిపి మోకాళ్ళు వేయగలిగితే దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో ఒక్కసారి అక్కడ నేను చూపిస్తాను, చూడండి. హల్లెలూయా. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో కనిపిస్తాడు యెహోషాపాత రాజు. ఈయన మీదకి ఇలా శత్రువులు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడో 3వ వచనం చూస్తే, అతడు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని. ఏం చేశాడు ఈయన మనస్సు? మీకు కూడా సమస్యలు పలకరించి ఆ సమస్యలు మిమ్మల్ని కృంగదీసి భయభ్రాంతులు చేస్తున్న సమయంలో, మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ తొందర తొందర ఆలోచనలు వస్తున్న సమయంలో కంట్రోల్ అని చెప్పండి. ఏంటండి, ఒక్కోసారి ఒక్కొక్కరు ఫుల్గా తాగేసి రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. ఆడేమంటా చెప్పండి, కంట్రోల్ అంటూ ఉంటాడు, ఊగిపోతూ ఉంటాడు. ఏంటంటే ఈ కంట్రోల్ ఎవరవ్వాలో అర్థం కాదు. కంట్రోల్ అంటానే ఉంటాడు, ఊగిపోతూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకసారి అలాంటి వాళ్ళు చూస్తే బాబు జాగ్రత్త, కొంచెం ఎలాంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్త పసిగట్టుకో, ఎందుకంటే వాళ్ళు వచ్చి మనకెంత పడిపోయినా వాళ్ళమే ఉద్దేశం అంటారు, లేదు పోని గొడవ, కొంచెం జాగ్రత్త. అక్కడి నుండి ఇక్కడ వచ్చేస్తారు ఒక సెకండ్లో. మనమేంటి వాళ్ళు అక్కడ నడుస్తున్నారు కదా అనుకుంటాం. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, కంట్రోల్ అంటూ ఉంటారు. అది కాదు, నిజంగా మన మనస్సులను కంట్రోల్ చేయాలండి. ఇప్పుడు కంట్రోల్ చేసి ఈయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. 15వ వచనంలో దేవుడు ఒక ప్రవక్త ద్వారా మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని చెప్పనా, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, ఈ గొప్ప సైన్యాలకు మీరు భయపడద్దు, జరియొద్దు, యుద్ధం మీది కాదు, యెహోవాయే జరిగించునని అభయం ఇచ్చాడు. హల్లెలూయా. ఏం చేస్తే దేవుడు మాట్లాడాడు? మనసు నిలిపాడు, మోకాళ్ళేసి చేతులెత్తి ప్రార్థన చేశాడు. దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు, ధైర్యపరిచాడు. మిమ్మల్ని ముందు ధైర్యపరుస్తాడు దేవుడు. ఆ తర్వాత వెళ్ళి ఏం చేశారు తెలుసా, ఇక పాడటానికి స్తుతించడానికి మొదలు పెట్టారు. 22వ వచనం వచ్చేటప్పటికి వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టారు. ఇక దేవుడు యుద్ధం మొదలు పెట్టాడు. యుద్ధం ఎంతసేపు చేయాలండి దేవుడు? మన లైఫ్ టైం అంతా ఎంత యుద్ధం చేస్తామో, లైఫ్ టైం అంతా చేసిన యుద్ధంలో జయం మనం పొందలేము. ఆయన ఒక్క నిమిషం చాలు ఆ యుద్ధం మొత్తం కంప్లీట్ చేయడానికి. హల్లెలూయా.
లైఫ్ టైంలో మనం చేసే యుద్ధాన్ని ఒక్క నిమిషంలో ముగించేస్తాడు ఆయన అంతే. ఆయన దిగొచ్చి మన తరపున యుద్ధం చేయాలంటే మనస్సు తిన్నగా నిలిపి మోకాళ్ళేసి చేతులు పైకెత్తి దిక్కు నీవేనయ్యా అని ప్రార్థన చేయగలిగితే ముందు అభయం ఇస్తాడు, ధైర్యం చెప్తాడు, రెండవది దిగొచ్చి మీ తరపున ఆయన యుద్ధం చేసి ముగిస్తాడు. హల్లెలూయా. నిమిషంలో అయిపోయింది అంతే, క్లోజ్. నిమిషంలో యుద్ధం క్లోజ్ చేశాడు. ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇలాంటి వింత కార్యాలు మీ ఫ్యామిలీస్లో జరగాల? లైఫ్ లాంగ్ టెన్షన్స్ పడుతూనే ఉండాలా? మనసు నిలపండి, మనసు నిలపండి, మనసు నిలిపి మోకాళ్ళు వేయండి, ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. హల్లెలూయా. నిలపలేకపోతున్నామండి అంటున్నారా? నిలపండి మనసు. ఇంకో చోట కూడా చూపిస్తాను మీకు ఇదే మాట. యోబు గ్రంథం 11వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల పదహారవ వచనానికి వెళ్ళిపోతున్నాను. నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మర్చిపోతావు. 17వ వచనం అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. ప్రైజ్ ద లార్డ్. నీ మనసును ఎలా నిలపాలంటున్నాడు ఇక్కడ? తిన్నగా నిలిపిన ఎడలా. అప్పుడు ఏం జరిగిద్దంట? నీ దుర్దశ ఖచ్చితంగా నువ్వు మర్చిపోయేటట్టు చేస్తాడు దేవుడు. నీ బ్రతుకును మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించేటట్టు చేస్తాడు ఆయన. చీకటి ఒకవేళ కమ్మినా సరే అరుణోదయ కాంతి వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నైట్ టైంలో ఉన్నాం, మళ్ళీ తెల్లవారుజాము వచ్చేస్తుంది కొన్ని గంటల్లో. అది ఎంత ఈజీగా ఎంత స్పీడ్గా జరుగుతుందో. చీకటి ఒకవేళ కమ్మినా సరే మీ లైఫ్ని మళ్ళీ అరుణోదయ కాంతి మిమ్మల్ని పలకరించుకుంటూ మీ జీవితాల్లో నూతన వెలుగులు నింపుతూ వచ్చేస్తుంది. హల్లెలూయా. అలా జరగాలంటే మనసును ఎలా నిలపాలి? కనుక ఇక్కడ కూర్చున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనస్సును నిలపండి, మనస్సును ఏకాగ్రత చేయండి. అందుకే మనస్సును ముందు దృఢపరచాలని. ఏ విషయంలో దృఢపరచాలి? త్వర త్వరగా నేను ఒక 3 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. మొదటి విషయం, మనస్సును ఏ విధంగా మనం దృఢపరచాలి? యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దామా? యెహోషువ గ్రంథం 23:6. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢపరుచుకోండి. ప్రైజ్ ద లార్డ్. మనసు దేని విషయంలో దృఢపరుచుకోవాలంట? ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన అంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢపరచుకోండి. చెప్పండి, మొదటి విషయంలో మనసును ఏ విషయంలో దృఢపరచుకోవాలి? ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటానికి మనస్సును దృఢపరచుకోవాలి. ఏమంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటానికి మనసును దృఢపరచుకుంటే కలిగే మేలేంటండి? మీకు దీర్ఘాయువు కావాలా? 4-5 కావాలి, మిగతా వాళ్ళకి అక్కర్లేదు. ఓకే, దీర్ఘాయువు కావాలి. బ్రతికినన్నాళ్ళు రోగాలు రొప్పులు లేకుండా సుఖంగా బ్రతికే సంవత్సరాలు కావాలా? బ్రతికినన్నాళ్ళు మనశ్శాంతిగా బ్రతకాలని ఉందా? ఈ 3 కావాలంటే దేవుని వాక్యాన్ని గైకొండి వచ్చేస్తుంది అంతే. నేను సొంత మాటలు చెప్పేస్తున్నారు పాస్టర్ గారు అనుకున్నారేమో. సాయంత్రం గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనంలోనే ఉంది, నా కుమారుడా నా ఉపదేశాలు మర్చిపోవద్దు, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకో, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను మనశ్శాంతిని నీకు కలగజేయును. బా, ఒక్క పని చేస్తే ఎంత ఆశీర్వాదం అండి. పేజ్ తిప్పక్కర్ లేకుండా అక్కడే కొంచెం ఒక్కసారి ఎడం వైపుకు చూస్తే 33వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, నా ఉపదేశమును అంగీకరించువాడు. అంటే దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా నా కోసమే దేవుడు మాట్లాడాడని అలా అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడంట. అంటే సేఫ్గా ఉంటాడు. ఎంత సేఫ్గా? వాడు కీడు వచ్చును అన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు. ఎప్పుడు సేఫ్గా, ఏ కీడు వస్తుందనే భయం లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మన కోసమే దేవుడు మాట్లాడాడని యాక్సెప్ట్ చేయాలండి. ప్రైజ్ ద లార్డ్. మీ జీవితం 365 రోజులు పచ్చగా ఉండాలని ఉందా? ఎప్పుడైనా ఇలాంటి ఆశీర్వచనాలు చెప్తే ఉందని చేయొత్తేయండి. ఎవరి కోసం అలా తీసుకుంటారులే, మన గొద్దులే యదవ జీవితం అన్నట్టు ఉండబాకండి. మీ జీవితం 365 రోజులు పచ్చగా ఉండాలని ఉందా? మీరు చేసే కార్యాలు సఫలం అవ్వాలని ఉందా? ఎప్పటికప్పుడు ఫలించాలని ఉందా? అయితే 1వ కీర్తన 3వ వచనం చదవండి అంటాడు అక్కడ.
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవా రాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతని జీవితం నీటి కాలువల యొర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అతడు చేయనదంతయు ఏ పని పట్టుకున్నా సఫలమే. జీవితం పచ్చగా నిగడగలాడుతూ ఫలిస్తూ ఉంటుంది జీవితం. వండర్ఫుల్ కదండి. అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఎన్ని మేళ్ళండి. ఇంకా చెప్తాను, ఇంకా చెప్తాను. 81వ కీర్తన 13వ వచనం అంటాడు, అయ్యో అయ్యో అయ్యయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత బాగుండు, నా మార్గాలను అనుసరిస్తే ఎంత బాగుండు, ఎంత మేలు జరిగేది అంటాడు. ఏంటండి జరిగే మేలు? మీ వాక్యాన్ని అనుసరిస్తే జరిగే మేలు ఏంటండి అంటే కింద అంటాడు, అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కు. ఏంటండి ఏంటండి శత్రువు అంటే శత్రువు ఏంటో చెప్పనా? రోగం ఒక శత్రువై పీడించట్లా, ఆర్థిక ఇబ్బందులు శత్రువై పీడించట్లా, అప్పులు శత్రువై పీడించట్లా, కుటుంబంలో రకరకాల సమస్యలు భర్త ద్వారా భార్యకి, భార్య ద్వారా భర్తకి, పిల్లల ద్వారా తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి రకరకాల సమస్యలు, చికాకులు బంధువుల ద్వారా చికాకులు, ఇలాంటి సమస్యలన్నిటిలో మీకు విజయం రావాలంటే ప్రభు పేరట చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని దివారాత్రులు దీన్ని చదువుతూ ఉంటే, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే అలాంటివి ఏమి ఉండవండి. ఆ శత్రువులు ఎన్నాళ్ళు నిన్ను అనగదొక్కేశారు, నిన్ను అనగదొక్కిన ఆ పేదరికం, నిన్ను అనగదొక్కిన రోగం, నిన్ను అనగదొక్కిన అపజయం, నిన్ను అనగదొక్కిన ఆ శత్రువులందరినీ వేగరమే ఆయన అనగదొక్కేస్తాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఇన్నాళ్ళు ఎన్నేళ్ళు నిన్ను అనగదొక్కేస్తూ ఉన్న ఆ శత్రువులందరినీ ఆయన అనగదొక్కేయునుగాక, నీ విరోధులను ఆయన కొట్టునుగాక. అందులో ఆఖరి వచ్చిన అంటాడు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదనంట. ఏంటంటే ఏమి ఇచ్చి పోషిస్తాడంట? స్టోర్ బి ఇచ్చి పోషిస్తా? నో, అతి శ్రేష్టం అంటే నెంబర్ వన్ లైఫ్ ఇస్తాడు దేవుడు నీకు. లాస్ట్ అంటాడు, కొండ తేనెతో నేను వారిని తృప్తి పరిచేదను. అంటే సాటిస్ఫైడ్ లైఫ్ ఇస్తాడు వాళ్ళకి. చాలయ్యా ఏసయ్యా చాలయ్యా అని ఆనందించేటట్టుగా, పరవశించేటట్టుగా నీ లైఫ్ని దేవుడు మారుస్తాడండి. అబ్బా ఎంత బాగుండండి ఈ మాటలు వింటుంటే. చాలు ప్రభా, ఇంతకన్నా ఇంకేం కావాలయ్యా జీవితానికి, ఎంత ధన్యుండయ్యా, ఎంత ధన్యురాలయ్యా అనుకునేటట్టుగా. అది కాదా సాటిస్ఫైడ్ లైఫ్? అది కాదా తృప్తికరమైన జీవితం? అలాంటి తృప్తికరమైన జీవితం ఇస్తా ఎవరికి? ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకునే వాళ్ళకి. ఇంకా చెప్తాను, ఇంకో మాట చెప్పేసి అప్పుడు మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తా. ద్వితీయోపదేశ కాను ఎప్పుడు నాకు ఇష్టమైన మాట 28వ అధ్యాయము. అందులో అంటాడు, నీవు నీ దేవుడు మొదలు వచ్చిన నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే నేను హెచ్చిస్తాడు. ఈ దీవెన నీవు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. నువ్వు పట్టణంలోకి వెళ్తే, నువ్వు పొలంలోకి వెళ్తే, నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెమేకల మందలు, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు, నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు, నీ కొట్లలో, నీ ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడు. నీ దేశం మీద దాని కాలమందు వర్షం కురిపించునకును, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించునకును ఆకాశమని తన మంచి ధనని తెలుస్తాడు. తలగా ఉంటావే గానీ తోకగా ఉండవు, పైవాణిగా ఉంటావే గానీ కింద వాణిగా ఉండవు, అప్పిచ్చే వాణిగా ఉంటావు కానీ అప్పు తీసుకునే వాణిగా ఉండవు. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని దీవెనలు అండి. అట్ ద సేమ్ టైం ఈ దీవెనలన్నీ మన మీదకి వచ్చి ప్రాప్తించాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని వాటిని అనుసరించి, విని కూడా అనుసరించకుండా నడుచుకోకుండా ఇష్టారాజ్యం చేసామనుకోండి ఏంటంట అన్నారు అనుకోండి. 15 వచనం కానుండి చదువుకోండి, 68వ వచనం వరకు అంటాడు. 15 వచనం ఏమన్నది? ఈ మాటలు విని వాటిని అనుసరించి నడుచుకొనని వాని మీదకి ఈ శాపములన్నీ వచ్చి వానికి ప్రాప్తించును అన్నాడు. పట్టణంలోకి వెళితే మటాష్, పొలంలోకి వెళ్తే మటాష్, గర్భఫలం మటాష్, భూఫలం మటాష్, బయటికి వెళ్తే మటాష్, ఇంట్లోకి వస్తే మటాష్, అంతా మటాషే. మనలో ఒక్కరికి కూడా ఇలాంటి పరిస్థితి కలలో కూడా రాకుండునుగాక. ఆమేన్. ఏసేవలాగా అనబాకండి. ఏముంది డాడీ, ఏమి లేవు ఆశీర్వాదాలన్నీ అయిపోయినాయి, మరి ఏముంది శాపాలు? అయ్యే ఇవ్వు, ఎంత పనికి మనల్ని ఎదవన్నాడు. కొన్ని ఆశీర్వాదాలు లేకపోతే పోనీ, నీ దగ్గర ఒక్కడికో లేదు, ఏముంది శాప అమ్మ వద్దు అంటాం మనమైతే. అంటారు మీరు అందరా? అదే ఇయ్యి అంటారా? అమ్మ వద్దంటారు. ఈడవడండి ఎదవా, అదే ఇవ్వన్నాడు, మరీ మోకాళ్ళేసి ఆ శాపాలన్నీ తీసుకున్నాడు, ఎంత ఎదవనుకుంటారు? కనుక దేవుని వాక్యాన్ని విని వాటిని అనుసరించి నడుచుకోకపోతే ఇదిగో 68వ వచనం వరకు 15 మొదలుకొని ఎన్ని శాపాలండి.
శాపాలు ఎక్కువ, ఆశీర్వాదాలు ఎక్కువ ఉన్నాయా? 14 వచనాల్లో ఆశీర్వాదాలు, 15 నుండి 68 వరకు అన్ని శాపాలే. ఎందుకండి శాపాలు ఎక్కువ పెట్టాడు, ఆశీర్వాదాలు తక్కువ పెట్టాడు? చెప్పాలే, పంచుకునే వాళ్ళు ఎక్కువగా అయ్యి, అవి పంచుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఈ పంచుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం అందులో ఉండాలి, ఆశీర్వాదాలు పంచుకునే తక్కువ వాళ్ళలో ఉండాలి. మనం గుంపులో అనకూడదు, అందులో కలిసిపోవద్దు. మనం స్పెషల్ పీపుల్. మనం చర్చ్ అనే మాటకు అర్థం ఏంటో చెప్పను. కాల్డ్ అవుట్ పీపుల్, సపరేటెడ్ వన్ అంటే పిలువబడిన వాళ్ళు, బయటికి పిలువబడిన వాడు. దీన్ని గ్రీకు నుండి తీసుకొచ్చారండి చర్చ్ అనే మాట. గ్రీకులో చర్చ్ని ఏమంటారు చెప్పన? ఎక్లీషియా అంటారు. ఎక్లీషియా అనే మాటకు అర్థం పిలువబడిన వాడు. కాల్డ్ అవుట్ పీపుల్ అంటే లోకములో నుండి పిలువబడిన వాడు. సపరేటెడ్ వన్ అంటే ప్రత్యేకించబడిన వాడు. ఇక్కడ కూర్చున్న మనందరం ప్రత్యేకించబడిన ప్రజానీకం, లోకములో నుండి చీకటిలో నుండి పిలువబడిన వాళ్ళం మనం. చప్పట్లు కొట్టే దేవునికి స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా. కనుక మనకి ఏం కావాలి, ఏమొద్దు? శాపాలు వద్దు బాబోయ్, మాకు ఆశీర్వాదాలు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు 4 మాటలు మీకు చెప్పాను. మొదటిది ఏంటండి? దీర్ఘాయువు కావాలా? బ్రతికినా సుఖంగా బ్రతకాల? మనశ్శాంతి కావాలా? అయితే ఈ వాక్యం అనుసరించి నడవండి వచ్చేస్తాయి అన్నాను ఫస్ట్ పాయింట్. రెండవది, సేఫ్గా ఉండాలని ఉందా? బ్రతికినన్నాళ్ళు ఏ కీడు వస్తుందని భయం లేకుండా నెమ్మదిగా ఉండాలని ఉందా? అయితే వాక్యం అనుసరించి నడవండి. మూడో మాట, మీ శత్రువులు మిమ్మల్ని అనగదొక్కే ఆ శత్రువులు ఏది? రోగం అనే శత్రువు, ఆర్థిక ఇబ్బందులు అనే శత్రువు, కుటుంబ సమస్యలు అనే శత్రువు, అప్పులు అనే శత్రువు, ఇలాంటి శత్రువుని మీరు అనగదొక్కే కెపాసిటీ పవర్ మీకు ఇవ్వాలని ఉందా? వాక్యాన్ని అనుసరించి నడవండి. అయితే బైబిల్ గ్రంథంలో దాదాపు 3500 ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇవన్నీ మీ మీదకి రావాలని ఉందా మీకు? అయితే ఒక్కటే ఒక్క పని, దేవుని వాక్యాన్ని అనుసరించి ఇప్పుడు ఆ నిర్ణయం మనం తీసుకోవాలి. ప్రభువా, నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే ఆ స్థిర మనస్సు లేక ఆ దృఢ మనస్సు నాకు దయచేయండి అయ్యా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతీ నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.